ఓం శాంతి. 1/9/2021 మురళి మంతన అమృత బిందువులు. ఫస్ట్ పాయింట్, ఏ నిశ్చయం అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది? జవాబు, మా శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసేందుకు స్వయంగా తండ్రి వచ్చారు. తండ్రి నుండి మాకు భక్తి ఫలం లభిస్తుంది. మాయ పెంచి వేసిన ఆ రెక్కలను ఇచ్చేందుకు మాతో పాటు తిరిగి తీసుకువెళ్ళడానికి తండ్రి వచ్చారు అన్న ఈ నిశ్చయం అదృష్టవంతులైన పిల్లలకు మాత్రమే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. 2, ఉదయాన్నే వచ్చి మురళిని ఎవరు మ్రోగిస్తారు? జవాబు, ప్రపంచం ఇప్పుడు పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి ఇప్పుడు పిల్లలు మురళి వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. ఏ ఈశ్వర, ఈ దుఃఖం నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలకు అనంతమైన సాయం లభిస్తుంది, ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. మొత్తం ప్రపంచమంతా ఏ పెద్ద పొరపాటులో చిక్కుకొని ఉంది అది బాబా చెప్తున్నారు. జవాబు, శివబాబా బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను. పిల్లలు తప్పకుండా ఆత్మాభిమాని కావాలని తండ్రి అర్థం చేయించారు. తండ్రి మాత్రమే అలా తయారు చేయగలరు. ఆత్మజ్ఞానం ఉన్న మనుషులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మజ్ఞానమే లేదంటే ఇక పరంపిత పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది? ఆత్మనే పరమాత్మ అనేస్తారు. మొత్తం ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాట్లో చిక్కుకొని ఉంది. 4, వినాశనం ఏ విధంగా జరుగుతుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. జవాబు, ఈ సమయంలో మనుషుల బుద్ధి దేనికి పనికి రాకుండా ఉంది. స్వయం యొక్క వినాశనం కోసమే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డ్రామానుసారంగా వారి పాత్ర కూడా ఉంది. వారు డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా హంగామా జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు వినాశీకాలే ప్రీతి బుద్ధి కలవారుగా ఉన్నారు. తండ్రితో విపరీత బుద్ధి కలవారి కొరకు వినశాంతి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతున్నది. ఈ మహాభారత యుద్ధం తప్పకుండా జరుగుతుంది. తండ్రి రాజ్యోగం నేర్పించారని కూడా పిల్లలకు తెలుసు. శాస్త్రాల్లో మొత్తం వినాశనం అయిపోతుందని రాసేశారు, కానీ మొత్తం వినాశనం అవ్వదు. అలా జరిగితే ప్రళయం సంభవించాలి. మనుషులు ఎవరు కూడా ఉండకూడదు. కేవలం పంచతత్వాలే మిగిలి ఉండాలి. ఇలా అయితే జరగదు. ప్రళయం జరిగితే ఇక మనుష్య ఎక్కడి నుండి వస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. 5, యోగంలో ఎలా కూర్చోవాలి అని తండ్రి చెప్తున్నారు. జవాబు, తండ్రి అంటారు, యోగంలో కూర్చోండి. స్వయానాత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. హఠయోగులు ఒక కాలుపై ఒక కాలు వేసుకొని కూర్చుంటారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఇవేమి చేయవలసిన అవసరం లేదు. స్కూల్లో విద్యార్థులు నియమం అనుసారంగా కూర్చుంటారు. ఇక్కడ తండ్రి అలా కూడా చెప్పారు. ఎలా కావాలనుకుంటే అలా కూర్చోవచ్చు. కూర్చొని అలసిపోతే తారబడవచ్చు. బాబా దేనికి వద్దని చెప్పారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే వింటూ వింటూనే శివబాబా స్మృతిలో ఉంటూ ప్రాణాలు అణువు నుండి వెళ్ళిపోవాలని బాబా చెప్తున్నారు.
సిక్స్త్ పాయింట్, ఎప్పుడు పరిస్థాల వలె రాత్రింబవులు మనస్సు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది. జవాబు, నిరంతరం స్మృతిలో ఉండే పిల్లలు సదా బాబా తోడిని అనుభవించేస్తారు. వారి ఎదురుగా ఏ సమస్య వచ్చినా స్వయాన్ని బాబాతో కంబైన్డ్గా అనుభవం చేసుకుంటారు, భయపడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఎలాంటి కష్టమైన కార్యాన్నైనా సులభం చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినట్లయితే మా యొక్క భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయినప్పుడు పరిస్థాల వలె రాత్రింబవులు వారి యొక్క మనస్సు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుందని బాబా చెప్తున్నారు. సెవెంత్ పాయింట్, జ్ఞానం యోగుల మధ్య పోలికేమిటి? జ్ఞానం యోగాల మధ్య పోలికేమిటి? జవాబు, యోగం జ్ఞానం అవి రెండు పదాలు. పరమాత్మ స్మృతిని యోగం అని అంటారు. యోగం యొక్క జ్ఞానం రెండు రెండు బలాలు. ఈ రెండిటి పురుషార్థంతో శక్తి లభిస్తుంది. మనం వికర్మజీతులుగా ఈ శ్రేష్ట జీవితాన్ని తయారు చేసుకుంటాం. యోగంతో మనం గత వికర్మల యొక్క భారాన్ని భస్మ చేసుకుంటాము. మరియు జ్ఞానంతో ముందు ముందు మనం ఎటువంటి కర్మలు చేయాలి, ఎందుకు చేయాలి అనేది తెలుస్తుంది. యోగం మరియు జ్ఞానంతో ఆత్మలో శ్రేష్టత వస్తుంది మరియు జీవితంలో బలం వస్తుంది. కానీ రెండు పరమాత్మ నుండి లభిస్తాయి. యోగం మరియు జ్ఞానం ఈ రెండింటిని పరమాత్మనే తీసుకొస్తారు. యోగాగ్నితో మనం చేసిన వికర్మలు వినాశనం చేస్తాము మరియు జ్ఞానంతో భవిష్యత్తు కోసం శ్రేష్ట కర్మల్ని నేర్పిస్తారని బాబానే చెప్తున్నారు. ఓం శాంతి.